राधा राधा इधर वस्तुनालो यंता छह पढ़ने ची निन्न पिलुस्तुनानो तेरसा पूजे के लवलानो वेना पढ़ लेगे ओ भक्ति रसम और मुनि को पैना वान कुंटा नो ये वैला कोलान केंगा नी इवन्नी ये उठेंडी ये इवन्नी नी सौंदर्य वृद्धि चाहिए तं कौसरो ये चुकूची देचन आपुरु वस्तुल हलागा नी कौसम यंता कष्टपड़ी इवन्नी तीस को चानो तेलसा राधा अवल मरी कष्टपड़ सरे गानी इव यंता बागो नाइंडी मी सेलेक्शन है वेरु अच्छा रे अवन्नी वक्त तरवात वेट तनकी चाहिए मरी आ चीरक मैच गावडानिकी नेनु एं तीसुकोच्चानो तेलुसा एं तीसुकोच्चारु इदिगो అప్పులోడు కాల్తూ తింటా ఉంటే కాస్త కూడా చేమగొట్టనట్టు తిరుగుతావే ఎవళ్ళ అప్పులోళ్ళు ఇంటి దల అతను అద్దె కోసం ప్రాణం తీస్తున్నాడా వాళ్ళ దగ్గర 3 నెలల అడ్వాన్స్ ఉంది మరి పాలవాళ్ళు అది ఎప్పుడు నీళ్లు కలిపేస్తుంటుంది పాలడ బిచ్చం నేనడ బివ్వం ఆ వెత్తాల షావు గారి కబురు మీద కబురు ఒకటే కబురు నన్ను ఇంట నిలవని ఇవ్వడలేదు వాడు వీసి 3 ఎబ్లలు చూస్తుంటాడు ఇదిగో వాడి సీళ్లు గనక తనిఖీ చేస్తే దలుపు దొపుతుందంటే అడిగిన దానికంటే ఇక మొండి సమాధానం చెప్తేనే మొండి సమాధానం ఎతగారట ప్రజల మోసం చేస్తూ తిరుగుతావు వైద్యం మాత్రం పెద్ద మనిషిలాగా వెళ్తావు వచ్చి అప్పులోడు సమాధానం చెప్పడం నేను ఇదిగో నేనా ఏం చేయమంటావ్ ఏం చేయమంటారా ఇంటర్ గుత్తు నేరమంటారు ఆ ఏచిదే బయట నేడిస్తే 4 డబ్బులు వస్తాయి ఆ పుష్పని అడిగి చూస్తా వెళ్ళు ఎవర్నో ఒకని అడిగి కాస్త డబ్బట్రా లేకపోతే వీళ్ళంతా నా ప్రాణం తీస్తారు తెలుసా ఉద్దర బాబు పెళ్లి వద్దు डबू अला खर्चे आड़दा डबिस्ते अंत चूद आड़े आटे वाक डबू लेको नी मेल गोलती इटे मिंदी ना नगल दब पैकेट पेटे पगर पड़े अन्नय ना मत विन मनिदर तीरबड़क चाहिए चुड़ असल चावल वैराग्यको प्राण अंत ना अंद उ चंद उ आटे पाटे चुड़ इवा ना रोजल उड़ू जटक्सीडे बाबू रही रही बाबू रही रही इला चूँ बाबू अयो साहु तप कन्न लोट पैन
ఎలాగో అలాగా బ్రతికి బయటపడ్డాం అంతే చాలు. మావా, ఈ ఇల్లు మనకి అచ్చి రాలేదు, త్వరగా ఇల్లు మార్చేసి ఇంకో ఇంటికి వెళ్దాం మావా. సరే దానా, ఇళ్ళు ఎన్ని మారితే లాభం, కర్మాలు మారాలి. కానీ ఇంకో చూడు, నేను అదే అనుకుంటున్నాను. ఈ ఊళ్ళో డబ్బు లేకపోయినా డాబు సరిగా మాత్రం ఉండాలి. ఆ అన్నట్టు ఇందాక మనకి కారు ప్రమాదంలో సహాయం చేశారు, ఆయన చాలా పెద్ద జమీందార్ట. ఇల్లు మారిన తర్వాత ఒక్కసారి వారిని దర్శించొస్తారు అంతే. అదే, రేపు ప్రభాకరం పుట్టినరోజు, అందుకని విందు చేస్తున్నారు. అలాగా మనకి ఇన్విటేషన్ పంపించారు. సుందరం నీకు తెలీదు? సుందరం ఎవరతను? మన పెళ్ళైన మోహని కూడా పెళ్ళయింది అతను. ఏం రాధ, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు. మనకి సంతానం లేదని. ఏం చేయడం రాధ, డబ్బున్న వాళ్ళకి సంతానం ఉండదని చెప్తారు. ఎన్ని మందులో సేవించాం శుష్క దండుగా, ఎంతకు మనం పెట్టి పుట్టలేదు. మీరు కోపడినంటే ఒక మాట చెప్తా. నా బహిప్రాణానివి నువ్వు, నీ మీద కోపడతానా? చెప్పు అదేమిటో. ఏమీ లేదు, సంతానానికని మీరు మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందని. నీ నోట్లోంచి రావాల్సిన మాట అది రాధా? నీ జీవితం విభాగం చేసుకుంటావా? నాకేమిటో ఆ శిశుహత్తాలు నా చెక్కిళ్ళ చేర్చుకోవాలని, ఆ చిట్టి పాదాలు నా గుండెల మీద చిందులు తొక్కాలని, ఆ వచ్చే రాని మాటలు విని ఆనందించాలని ఆశగా ఉంది. మొన్న ఎవరో డాక్టర్ గారు ఇది చాలా మంచి మందు, దీన్ని వాడి చూడండి అని చెప్పి ఇచ్చారే, అది కూడా సేవించి చూద్దాం. భగవంతుడు అనుగ్రహిస్తే ఎంతో సేపు పట్టదు. నమస్కారం అండి, కులాసాగా ఉన్నారా మీరు? మీరు నన్ను ఎరగరు? ఓహో, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు నా, ఇప్పుడు చూడండి. పాపకాలంలో ఆ పరమాత్ముడే శంఖు చక్రు గదాధారుడై ఆమె రక్షించినట్టుగా తమరు రక్షించారని. అబ్బబ్బబ్బా, రాత్రి పగళ్ళు ఒకటే పలవరింతలు. అబ్బబ్బా, చెప్పలేక ఆయాసంగా కూడా ఉందండి. అయితే ఇప్పుడు కొంచెం నయంగా ఉందండి. ఈ విషయం తమరు పర్సనల్ గా తెలుసుకోవాలి. అదేమిటి, ఎరగని వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళడం? వారి పుట్టు పూర్వోత్తరాలైనా తెలియదే. కొని తల్లి ఎవరో, తండ్రి ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమీ తెలియనప్పుడు. ఈ విషయం నా మీద వదిలేండి. ఆమెకు తల్లి, తండ్రి, పింతల్లి, పెత్తండ్రి, తమ్ముడు, సర్వెంట్, ప్లస్ గార్డియన్ కూడా నేనే కదండి. చెప్తా, మరి ఎప్పుడు వెళ్ళడం? ఇప్పుడే. ఇప్పుడా? వర్జం లేదు, వారం బాగుంది. అయితే పుష్ప, పుష్ప, ఎవరు వచ్చారో చూడు. దయచేయండి. నమస్తే. మీరు? వారే, ఆవేళ నిన్ను సమయానికి ఆపదలో నుంచి రక్షించిన పుణ్యాత్ములు, కోటీశ్వరులు. నా కృతజ్ఞత మీకు ఎలా చూపించాలో తెలియటం లేదు. నీ కృతజ్ఞత వారికి అవసరం లేదు, వారి కటాక్షం మనకు కావాలి. అది చూడు ముందు. ఇప్పుడు మీకు ఎలాగుందండి? కాస్త నయంగా ఉందండి, గాయం మానుబట్టింది. చాలా సంతోషం, వెళ్ళిరానా అండి. అప్పుడే కాఫీ పుచ్చుకుని వెళ్తారు కానీ ఉండండి. అవును సార్, ఉండండి, సావకాశంగా కాఫీ తాగి వెళ్ళండి. మన పుష్ప ఇంట్లో కాఫీ చూశారు, ఎసెన్స్ కాఫీ పుచ్చుకోవాలి. తొందర పనులు ఉన్నాయి, వెళ్ళి వస్తా. నమస్తే. ఏమిటి మావాది? ఆ తిండి హడావుల్లో చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎన్నాళ్ళ నుంచో సరదా పడుతున్నావు చూడు. అదేది, అవి డైమండ్స్ కావు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎన్ జయరామ్ శెట్టి అండ్ సన్, చైనా బజార్ రోడ్, మదరాసు. చాలా ఖరీదు ఉంటాయి కదా? అబ్బే, ఎంతో ఉండవు, ఓన్లీ 10,000 రూపీస్. ఇది ఆయన బంగారపు చేతులతో నీ మెడలో వేస్తే. అబ్బో, అంత ఖరీదైతే ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత తీసుకోవచ్చు. ఏ, మీకు అది నచ్చినట్టా? ఎంత భారీయో,
ప్రేమ ఉండే చోట డబ్ ఇస్ నథింగ్. తీసుకో. ఏమిటండి చాలా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, ఇక్కడ మంచు పడుతోంది, రండి లోపలికి పోదాం. అప్పటిసారి డిన్నర్కు రమ్మని బలవంతం చేస్తే వచ్చి వచ్చి వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నువ్వు నాతో ఏదో మాట్లాడాలంటే ఉండిపోయాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంచేత అంచేత మాదేం లేదు, నేను వెళ్ళే వరకు మా ఆవిడ ఫోన్ చేయకుండా కూర్చుంటుంది. అదీ కాక నేను ఇక్కడ రాత్రిపూట ఉండిపోవడం అంత భావ్యం కాదు, మరోసారి వస్తాను. నా ప్రాణం రక్షించాం, లేకపోతే ఈ పాటికి ఏమయ్యేవాడిని. దీనికి ప్రత్యుపకారం నేనేం చేయగలను? మీకు హాని కలగకుండా ఉండడమే నాకు ప్రత్యుపకారం చేసినంత ఫలం. పరాయి చోటు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే ఎవరినంటారు? ఈవేళ లేచిన వేళ మంచిది, క్షేమంగా మీ ఇంటి మీరు వెళ్ళండి. నువ్వు మనసులో ఏదో బాధపడుతుంటే చూచి ఊరుకోలేను, నిన్నెప్పుడూ మర్చిపో. ఒక కంటతో కనిపెడుతూ ఉంటే అదే చాలు. సరే, నువ్వు నా దాని అనిపించుకోవాలి, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి పుష్ప. చూడు, దీనికి అంతటికీ నువ్వే సర్వాధికారి. ఈ తోట, ఈ ఇల్లు, ఇవన్నీ నీవే. ఇంకేమైనా కావాల్సి వస్తే చెప్పు, ఏర్పాటు చేస్తాను. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు, కానీ లోకులు కాకులు వంటి వారు నన్ను ఆక్షేపిస్తారు. అదే, నా హృదయంలో స్థానం ఇచ్చి నిన్ను నా భార్యలాగా చూస్తూ ఉంటే ఎవరు ఆక్షేపించేది? పుష్ప, పుష్ప, ఎంతైనా పెళ్లి చేసుకుని పెళ్ళా ఉండరు కదా నన్ను, ఫలాని వారి భార్య అని అనిపించుకునే గౌరవం కావాలి నాకు. మనసు మనసు ఒకటైతే చాలదు పుష్ప, 10 మందిలో తిరిగేవాడిని కనుక కొంచెం వెరవాలి. నేమాత్రం 10 మందిలో తిరగొద్దు. పెళ్ళి అయిపోయిందని చెప్దాం, ఎప్పుడు ఎక్కడ అని ఎవరు అడుగుతారు? ఇలాంటి సంశయాలు పెట్టుకోకు పుష్ప, రా ఇంటికి పోదాం. ఏంటికి? మన ఇంటికే, మన ఇద్దరికి పెళ్ళి అయిందని రాతకి చెప్పేద్దాం. రాత చాలా మంచిది పుష్ప. చూసావా, అందుకనే చెప్పడానికి సందేహించాను. చెప్పు చెప్పు అని చంపుకు తిన్నావు, తీరా చెబితే ఇది ఫలితం. ఇలా చూడవు రాధా, నా జీవితానికి చిచ్చు పెట్టారు. రాధా, నువ్వెంతటి త్యాగానికైనా సిద్ధపడే ధర్మదేవత అనే అభిప్రాయంలో ఉన్నాను. అందుకేనా మీకు ఇంకో భార్య? నేనెంత మాత్రం ఒప్పుకోను. వెనక ఒకనాడు సంతానం కోసం మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందన్నావు. ఆ శిశుహత్తాలు, ఆ చిట్టి చిట్టి పాదాలు చిందులాడుతూ ఉంటే ఇంకా ఏమేమో అన్నావు, జ్ఞాపకం ఉన్నదా? ఇదిగో రాధా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు మతే పోతుంది. పోనీ, నేను ఎక్కడికైనా వెళ్తాను. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే నేను ఎవరి కోసం ఇక్కడ ఉండడం? మరి ఆ అమ్మాయి మాట? సరే, కోరి తెచ్చుకున్నారు, మీ సంతోషమే నా సంతోషం. అయితేరా, ఆ అమ్మాయి వాకిట్లో ఉంది, మనం పోయి పిలుచుకోద్దాం. మీ అక్కగారు
మీరిద్దరు ఇక అక్క చెల్లెండ్రు లాగా ఉండండి. ఇదేంటి మావా, పెళ్లికి వెళ్తూ పిల్లిని శంకర పెట్టుకుని వెళ్ళినట్టు ఇక్కడ కూడా ఇచ్చింటారా? పిచ్చి బేడా లేదా? ఈ పాడు కళిపురానికి అంత ఎక్స్ట్రా వెయిట్ ఎందుకని? ఏదో చిన్న సంచి, నేను ఏదో చిన్న పాత గొడ్డలు ఆ షేవింగ్ రేజర్ స్టిక్ అవన్నీ ఏవో పట్టుకొచ్చాను. అయినా నువ్వు తలుచుకుంటేనా ఈ సంచిని? 3 నిమిషాల్లో నింపేగలవు. వేటితోటి అన్నట్టు నీ సవిత ఎలాగుంది? నీ మాట వింటుంది కదా? అక్కే గురించి అడుగుతున్నారా? పాపం, అలాంటి మనిషిని ఇక్కడ చూడబు. ఒక అమ్మ కడుపున పుట్టలేదు కానీ సొంత అక్క చెల్లెలాగా ఉంటున్నావు. ఆ ఇల్లాల గురించి ఏమన్నా అనుకుంటే మహాపాపం. ఓహో అలాగా? అవును మావా, ఇంకా నాకే లోటు లేదు. ఉభయలు నన్ను ప్రేమగానే చేస్తున్నారు. ఇప్పుడు అంతా అలాగే ఉంటారు. రాను రాను మనుషుల తత్వాలు మారుతూ ఉంటాయి. ఒకవేళ మన రోజులు బాగోలేక జమీందారు గారు గుటకాయ కంపిస్తావు రామచంద్ర, ఆయన చచ్చిపోవాలని మనం ఏదో కష్టపడాలి కాదు. భగవంతుని దేవల ఆయన ఎప్పుడు అలాగే ఉండాలి, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. చంపావు అబ్బే దానికం లేదు. అబ్బే ఒకవేళ జమీందారు గారు గుటకాయ స్వాహ అంటే అయితే అప్పుడు నీ గత ఏమిటి చెప్పు. నువ్వు ఎలాగా పరాయి దానివే? అప్పుడు నేను ఎవరు చూస్తారు? చెప్పు ఎవరు చూస్తారు? అప్పుడు నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు ఏడవాలి. అందుకనే దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలన్నారు పెద్దలు. జాగ్రత్త. రాధా నేను వెళ్ళి వస్తా. మీరేదో ఆలోచిస్తూ రానా? సరే వెళ్ళి త్వరగా రండి. జాగ్రత్తగా చూసుకో. సరే గాని మిమ్మల్ని ఓ సంగతి అడగనా? ఆ నెక్లెస్ గురించేనా? అబ్బే ఆ విషయం కాదు. మరే విషయం? ఈవేళ పుష్ప మీద ఏమైనా కోపడ్డారా? కోపడ్డానా? మీరేమైనా కలగంటున్నావా ఏంటి? లేదు, మీరు వెళ్ళిన తర్వాత పుష్ప కాఫీ తెమ్మని తిరగొట్టేసింది. నే పట్టుకెళ్ళినా వద్దంది. ఏ ఆమెకు నీకు ఏమన్నా వైరం వచ్చింది అనుకున్నారా? అబ్బే అదేం లేదు. అయితే తలుపు బిగించుకొని కూర్చోడానికి కారణం? ఆ దైవానికే తెలుసు. సరే నేను పోయి కనుక్కుంటాను. కనుక్కోండి. పుష్ప, పుష్ప తలుపు తెరు. ఏం పలకవు పుష్ప, నా వరహార పుష్పవు కదూ. ఇదిగో తలుపుకుపోతే నేను భోజనం చేయను. ఏమిటి పుష్ప ఇదంతాను? ఏం జరిగిందో చెప్పవు. అసలు కోపం ఎందుకు వచ్చింది? అవును మాటలకు లోటు లేదు. ఎంత పెడితే మా అమ్మ పోతావని మాటలు చేతులు అలాగా. ఏమిటి ఇది పుష్ప? అయితే ఇంతకు నేను చేసిన తప్పేమిటి? ఇందాక మీరు బయటికి వెళ్ళేటప్పుడు అక్కతో చెప్పి వెళ్ళారు కానీ నాతో ఒక ముగ్గు చెప్పారా? నీకు ఇంకా చిన్నతనం పోలేదు పుష్ప. రా ఇలా రా కూర్చో. అదే ఓ చిన్న విషయం ఇంత పెద్దదిగా చేసి మనసు పాడు చేసుకుంటావా పుష్ప? అబ్బే ఏం బాగలేదు. లే ఇదిగో ఇక ముందు నీతో చెప్పకుండా ఏ పని చెయ్యను సరే? అవును, ఈ ఇంట్లో నాకేం స్వతంత్రం ఉంది? నాకేం కావాలన్నా అక్కడనే తీసుకోవాలి. అంచేత ఇదిగో పెట్టి ఆవిడ అయిన దానికి కాందానికి అనవసరపు ఖర్చులు చేస్తుంటుంది. నేను ఎప్పుడైనా తలకి సువాసన నూనెలు ఒంటికి సబ్బులు కొంటుంటాను. ఈ స్వల్ప విషయానికి అక్కగారి పర్మిషన్ అడగాలంటే సిగ్గుగా ఉంటుంది. ఓ అలాగా? ఈ క్షణం నుంచి ఇనపెట్టే తాళం చేయి నీ దగ్గరే ఉంచుకో. నేను రాధ పెట్టి నీకు ఇచ్చేటట్టు చేస్తాను.
మరి ఇంటి ఖర్చులకు అన్నిటికి నువ్వే జవాబుదారు సుమా. ఓ అదంత పని నా చేత కాదనుకున్నారా? భలే గట్టి దాని లక్ష్మమ్మ నీ పంటు నేనమ్మ ఏ ప్రొద్దు నీ నామ సంకీర్తనం చేతు నీ కీర్తి చింతింతు నీ మూర్తి పాటింతు నా పై కారణ్యము చూపి ఊళ్ళోని ఇబ్బంది హెచ్చించి కలిపించి నా పెట్టి నింపించి కాపాడు లచ్చమ్మ తల్లి నమస్తే 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 నమ. దండాలండి. దయచేయండి కూర్చోండి. వడ్డీ తెచ్చారా? అసలు మీ వద్ద అప్పే తీసుకోకుండా ఉంటే అప్పుడే వడ్డీ అడుగుతున్నావుటయ్యా. తీసుకోలేదు పొరపాటు. కన్ను ఆందలండి. కళ్ళజోడు కొనుక్కోకూడదు. నా డబ్బట్ట ఎవరన్నా కొనిస్తే తప్పకుండా పెట్టుకుంటాను. అది బ్రతుకుతురు. లేకపోతే లక్ష్మిని కాలదనుకుంటారటయ్య పిచ్చోడా. ఇంతకు మీరు వచ్చిన పని? నా కూతురు పెళ్లికి 2000 రూపాయలు అప్పు కావాలి. ఇంతకు మీ వడ్డీ ఎంత? మా వడ్డీ వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ హెచ్చు ఉండదు. 2 నెలలకు 2000కి 400 రూపాయలు వడ్డీ ముందు ఇచ్చేయాలి. 1600 కరుకులు ఇచ్చేస్తాను పట్టుకు. మరి హామీ? నా చేత నోట్లు రాయించుకోండి. నోట్లకి ఇట్లు జాంతానే. మొన్న గాడిదకి 5000 ఇస్తే వాడు కొట్టేశాడు. ఏదన్నా హామీ ఉంటే చూడండి. సరే నా ఇల్లు హామీ ఇస్తాను. అయితే ఇచ్చేస్తాను. షావుకారు గారు. ఏమిరా మీ బాబు వడ్డీ పంపించాడు? లేదండి అట్టిపళ్ళు పంపించాడు. ఈ పళ్ళు పంపించి మా కళ నిలు దుడతావనా? పంపించేవి మంచి పంపించి కా ఇలా కుళ్ళి పని పంపించాడే. ఈసారి మంచి పంపించమను. సరేనండి. అరే చూడు మీ బాబు ఏమన్నా బూడిద మడకాల పాదం వేశాడు? వేశాడండి. రక్త పుష్టికి ఒక యువనాని వైద్యుడు కోష్మాండ లేహంతనమన్నాడు. ఎన్నో అక్కర్లేదు ఒక బాధి పంపించమని చెప్పు. మీ గొంతుకి ముడి లేదండి. ఏషాబా మీ బాబు నమ్మానని చెప్పు. ముడి లేదట ముడి. మీ పెరట్లో ఏమన్నా పాదులు పెట్టించారు? మా అమ్మాయి పెళ్లి కాబోయే అమ్మాయి వంగ మొక్కలు టమోటా మొక్కలు వేసింది. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. ఏమన్నా పంపిస్తారు? ఓ పంపిస్తాను. మా బామ్మర్ది కూడా పంపించాలి. కొంచెం చూసి పంపించండి. తప్పకుండా పంపిస్తా. మళ్ళా ఎప్పుడు దర్శనం? నాకు ఇప్పుడు డబ్బు కావాలి. సరండి పత్రాలు పంపించండి కానీ వంకాయలు మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా పంపిస్తాను. సౌకర్య గారు చలో ఇదండాలండి. అరే తలుపులు ఈ అంటిపళ్ళు తీసుకెళ్లి లోపల పెట్టు. రేపు బజార్ తీసుకెళ్లి అమ్మించాలి. నువ్వేమన్నా రుచి చూసావా? జాగ్రత్త. నేను ఊళ్ళోకి వెళ్ళి బాకీ నోట్స్ తీసుకొస్తాను. ఇదిగో ఒక్కసారి ఇలా దయచేయండి. అరే సౌకర్య గారు ఎంత చెప్పింది ఇలా వచ్చి? రొద్దుడు వచ్చాను. ఇంతవరకు భోజనం లేదు స్వామి. మీరు ఇక్కడే కూర్చోండి లోపలికి వెళ్ళి నేను డబ్బు తీసుకొచ్చిస్తా. మిమ్మల్ని విడిచిపెడితే పారిపోతారేమో. నేను వస్తా లోపలికి. అరే ఇంట్లో ఆడవాళ్ళుంటే ఎలా వస్తావయ్యా? పెరగదారిని పారిపోతారేమో అని భయం. ఈ ఇంటికి ఒక్కటే దారి. నేను లోపలికి వెళ్ళి ఇప్పుడే వస్తా కూర్చో. త్వరగా దయచేయండి. అలాగే. ఇవాళ లేచిన చాలా మంచిది. డబ్బు పడిపోయేలాగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వీళ్ళు దబదబా తీసుకున్నది 4000. నెలకు వడ్డీ 400. 6 మాసముల కింది 6×4=2400. మొత్తం కలిసి 6400 బాకీ. చెప్పలు సార్ ఇంకా డబ్బు పట్టరావా? తిన్నగా వస్తావా రావా? ఏమిటి నీ ఉద్దేశం? అప్పుల సంగ్ గారు ఎవరా? ఓ మీరా అండి. నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళారు కాదు? మళ్ళా ఎప్పుడు వచ్చారు? నేనా బయటికి వెళ్ళానా? ఇప్పుడా? షావుకారు గారు నిజంగా మీరు కళ్ళద్దాలు కొనుక్కోవాలండి. మీ మూడు బళ్ళారు ఇద్దరు కలిసి నడుస్తున్నారు కాదు. అరెస్ట్ వారంటీ తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది. ఏం శేషమ్మా పిల్లవాళ్ళ బడి జీతానికి వచ్చానమ్మా. విమలా శేషమ్మా పిల్లలంతా కులాసాగా ఉన్నారా? బాగా చదువుకుంటున్నారా? మీ దయవల్ల అంతా కులాసాగా ఉన్నారు. బాగా చదువుకుంటున్నారు. ఏమ్మా విమలా
చిన్నమ్మగారు సరేనమ్మా. పిల్లల్ని బాగా చదివించు. చిన్నప్పుడు చదువుకుంటేనే పెద్దప్పుడు వృద్ధిలోకి వస్తారు. నువ్వేమీ ఆస్తులు ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. బాగా చదివిస్తే అదే 10,000. అమ్మా ఈ అనవసరం ఖర్చులు ఎందుకని చిన్నమ్మగారు చెబుతున్నారమ్మా. మామూలుగా మనం ఇస్తున్నామని నువ్వు చెప్పలేదు. చెప్పానమ్మా, కానీ ఆవిడ చాలా చిరాగ్గా మాట్లాడుతున్నారు. చదువుకే కదా మనం ఇస్తున్నాం. వాళ్ళకది ఎంతో ఉపకారం చేసినట్లుంది. అందుకని డబ్బు దానం చేయమంటారా? ఆయన ఎంత కష్టపడి డబ్బు కనిస్తున్నారు నాకు తెలుసు. భలే పుష్ప, చూడండి అక్క, వస్తామానం వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళు డబ్బు దానం చేయమంటుంది. ఈ అనవసర ఖర్చు ఎందుకని నేనంటాను. వయసులో చిన్నదానివైనా పెద్దదాని. రాధా, ఇక ముందు డబ్బు విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవద్దు. అన్ని విషయాలు మన పుష్పే చూసుకుంటుంది. గోపాల్, అమ్మా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తావా? ఓ, మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పుడే కారు తీసిపోయి పట్టుకొస్తాను. అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కలకలలాడుతుంది. ఇదిగో 10 రూపాయలు, మంచి చూసి పట్టుకురా. నాకేదైనా ఇస్తే పనిలో పని నేను కూరలు తెచ్చుకుంటానమ్మా. చిల్లర డబ్బులు లేవే. సరే ఉంచుకో 10 రూపాయలు. చాలా రోజులైంది గోపాల్. ఇలారా, ఇక ముందు నువ్వు నా మాట విను. నీకు ఎప్పటికైనా ఏదైనా కావాల్సి వస్తే నన్ను అడుగు. ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండు. ఏ, ఓ దానికేమమ్మా, మీ ఆర్డర్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు ఎలాగుందంటారు డాక్టర్ గారు? నిన్న రాత్రి కంటి మీద కునుకు లేదు, వాంతులు కూడా ప్రారంభించాయి. ఒంట్లో మరేం లేదు. సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ, మీకు కొడుకు పుట్టబోతున్నాడు. ఆర్య గర్భవతి అయ్యారు. వాంతులు తగ్గడానికి ఈ పౌడర్ తెప్పించు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఇన్నాళ్ళకి నా కొరిక నెరవేరింది. మనకి ఈయద ఒక్కటే లోటుగా ఉంది సార్. కాలం నాడు కడుపును ఒక్క కొడుకు కలిగితే ఇంకా కావాల్సిందే ఉంది అన్నట్టు పుష్ప లోపల ఉందండి. లోపలికి వెళ్ళండి. చిత్తా ఈ మందు తెప్పించవండి. అవసరం వస్తే కబురం పడండి, మళ్ళీ వస్తా. నమస్తే డాక్టర్. రండి మామా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. అన్నట్టు ఒక శుభవార్త విన్నాను. ఏమిటది మా, కూర్చోండి. పరమేశ్వరుని కృప మన పైన చాలా ఉంది. నీకు పుట్టబోయే కుమారరత్నాన్ని భుజాల మీద ఎక్కించుకుని హాయి అని తిరగాలి ఎంత సరదాగా ఉందో తెలుసా? అన్నట్టు నీకు ఎన్నో మాసం. మాసం లేదు, గీసం లేదు, నాకేమీ లేదు. గారికి 3వ నెల. అంతేనా, నీకేమో నన్ను సంతోషించానే. వృద్ధాశ్రమం అయిపోయింది. ఆమె కడుపును కొడుక, అప్పుడు నీ గతే ఏమిటి? నిన్ను నమ్ముకుని ఉన్న నా గతే ఏమిటి? పోనీలే మావా, ఆయనేమో పిల్లల కోసం తప్పిస్తున్నారు. వారు సంతోషంగా ఉంటే అదే 10,000. ఓ సిదరి దాన, అలాగైతే మళ్ళీ వెనకట్లాగా నలుగురిలో గజ్జె కట్టుకుని తొమ్మని రోడ్డు మీద ఆడవలసిందే. తెలుసా? అవేం మాట మావా? ఏం మాటలా, ఆమె కడుపును పిల్లాడు పుడితే ఇక నీ ఆటలు సాగపు. పిల్లాడి మీద ప్రేమ చేత ఆయన అక్కడే కట్టుబడి ఉంటాడు. జాగ్రత్త. తనకి ఏం చేయాలి? అలా అడిగా బాగు. ఇలా రా. ఏమిటి రాసా కొడుతున్నావు? చూడండి, వెరీ నైస్ డిజైన్. ఇంకే పుట్టబోయే పిల్లాడికి అప్పుడే చొక్కా కొడుతున్నావు అన్నమాట. టెలిగ్రామ్ వచ్చిందండి. ఏది? టెలిగ్రామ్. ఏ మాట్లాడరే? ఆలమూరులో మన షుగర్ ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. నిలుచున్న పదంగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు మేనేజర్. నేను వెళ్ళకపోతే చాలా నష్టం వస్తుందట. కానీ ఈ సమయంలో నిన్ను విడిచి ఎలాగా వెళ్ళడం అని
నాకేం భయం లేదు, వెళ్ళిరండి. నాకు సాయంగా పుష్ప ఉందిగా. ముందు మన మిల్లు సంగతి చూడండి. నమస్తే. అలా చేయండి బాబు, అలా చేయండి. పుష్ప రాధమ్మ గారిని కంటికి రెప్పలా కాస్తుంటుంది. పైగా చాకరీకి చచ్చినంత మంది ఉన్నాం. ఈ లోపల ఏదన్నా డేంజర్ అయితే అర్జెంటుగా తమకు టెలిగ్రామ్ ఇస్తాను. లక్షల మీద వ్యాపారం బాబు, డబ్బా మన్నా. వెళ్ళండి పుష్ప. రాధన్ నీకు అప్పచెప్పి వెళ్తున్నాను. ఎలా చూసుకుంటావో చాలా జాగ్రత్త సుమా. వెళ్ళి రానా గోపాల్, ఈ 100 రూపాయలు ఉంచుకో. నేను చెప్పింది సరిగ్గా జ్ఞాపకం ఉంచుకో. ఇంకా ఎప్పుడు ప్రసవం అవుతుందో తెలియదు, ఎవరికి తెలియకుండా చేయాలి, జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను, మీరేం భయపడద్దు. ఇదిగో ఈ రాశి ఎవరికి తెలియకూడదు, జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యా, వీడి పీడ వదిలింది. మామా, ఆ సుశీల తిని ఎలా వదించుకోవడం? దానికి నేను అంతా ప్లాన్ వేసేసి ఇచ్చేసానుగా. ఇదిగో ఈ పౌడర్ కాఫీలో కలిపేసి ఇచ్చేస్తే 2-3 రోజులు ఒకటే డల్, మోసిన కన్ను తెరేదు. మామా మీ బుర్రే మెడ్రాస్ మ్యూజియంలో పెట్టాలి. అసలు పిల్లలు లేరంటే ఒకటే విచారం, లేక లేక ఒక కలికి మనకు దక్కలేదంటే వేరే చెప్పేదేముంది. ఇంతకే ఆ కుర్రాడికి భూమి లోపలేకపోయి ఏం చేద్దాం, మనకు ప్రాప్తం లేదు. భగవంతుని అనుగ్రహం ఇలా ఉంది, ఎంత విచారించినా ప్రయోజనం లేదు. ధైర్యం వహించండి బాబు. సన్యాసి సుఖి సంసారి దుఃఖి. ఎవడై ఏనండి? లేరండి, మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళడానికి ఏదన్నా కలెక్టర్ ఉద్యోగం ఖాళీ వచ్చిందా? అప్లికేషన్ పెట్టుకుంటారు, వెళ్ళుంటారు కదా. ఏవో 100,000 పనులు ఉంటాయి, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు మాత్రం చెప్తారేమిటి. అయినా నాకు తెలియక అడుగుతానండి, మెడ్రాస్ వెళ్లే వాళ్ళంతా కలెక్టర్ ఉద్యోగం కోసం వెళ్తారా? ఈ విషయం అసలు కలెక్టర్ గారికి తెలిస్తే మిమ్మల్ని నన్ను జైల్లో పెడతారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మా బాధ్యత నీళ్ళదారి వదలవలసిందేనా అని. అమ్మో ఏమండి కడుపు నొప్ప? అవునండి. ఎక్కువగా ఉందండి. ఏమండి మీరు దండం పెడతాడు, ఏమండి మీరు దండం పెడతాడు. ఆ రోడ్డు మీదకి వెళ్ళి సోడా తీసిరండు. అమ్మో సోడా ఎందుకండి? డబ్బు చెప్తానండి, చెప్తానండి. వెళ్ళరాండు, 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 వెళ్ళరాండు. వెళ్ళరాండు. వెళ్ళమంటే ఇలా ఉండాలి. ఆడోకరాదే, అమ్మగారిని అడిగేదన్నా పెట్టిస్తాను. ఆడుకో ఆడుకో.
నేను చూడకపోతే పిల్లాడి నూతిలో పడిపోను. నువ్వెంత పనిలో ఉన్నా పిల్లాడి ఏమయ్యాడో అని కాస్త వెనక్కి తిరిగి చూసుకోవద్దు. అంత ప్రధానంగా ఉంటే ఎలాగా? నన్ను చూడలేదు అమ్మగారు. అదేటో గాని ఈ పిల్లడు కూకో పెట్టుకాడు కూకోడు. రెండు తగలితే సరే బుద్ధి వస్తాడు. తంటి పిల్లాడు పాపం వాడికి ఏం తెలుసు. పెద్దగాని నువ్వు చూసుకోవాలి గాని. మా నాయన ఏమండోయ్, ఈ మధ్యన అక్క బుద్ధి బొత్తిగా మారిపోయిందండి. మన వంశావళి ఏమిటి, మన గౌరవం ఏమిటి, ఎగ్గు సిగ్గు లేకుండా ఆ వీధులు కూర్చో వాళ్ళ కుర్రాడుతోటి రాసుకుని పూసుకొని తిరుగుతుంది. అంతతో తాలించిందా? వాడి ఇంట్లో కూడా తీసుకొస్తుందండి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. మీరు కాస్త భయం చెప్పాలి. సరే చూద్దాం. ఇవి నీ కొడుకు పెట్టు. అంబగారిలో వీళ్ళు చల్లగా ఉండాలి. బాబు వేరే పోతేని బళ్ళోకెళ్ళు. నేను ఇవాళ బళ్ళోకెళ్ళా. ఏ ఇంటికెళ్ళా? నాకు ఎట్టా పుస్తకం కొనిపెట్టు, అప్పుడు బళ్ళోకెళ్తాను. నువ్వు బాబు రాని, రేపు కొనమంటండి. మా బాబు ఎప్పుడు రేపు గీపు అంటున్నాడు. మరి పక్కింటి అబ్బాయి చూడు, కొత్త చక్క దొరుకున్నాడు, కొత్త పుస్తకం కొనుక్కున్నాడు. సరేలే, రేపు దేవుగారిని అడిగి కొనమంటాను. ఈ ఆడకు వెళ్ళు బాబు. దేవుగారిని అయితే ఎందుకు? నేనే అడుగుతానమ్మా. చిన్నమ్మ గారు తెలియకుండా అడిగాం బాబు. సరేనమ్మా. దేవి దేవి రాకూడదు. నువ్వు నా దేవుగారిని చూడాలి. చెప్తే అర్థం కావట్లే. ఓ ఇంకెప్పుడు ఇప్పుడు రాకు మల్లయ్యా. ఈవేళ స్కూల్లోకి వెళ్ళలేదు. ఎక్కడ పుస్తకం చిరిగిపోయిందమ్మా. ఆ పుస్తకం ఎవరు తేకపోతే పంతులు గారు కొడతానన్నారు. డబ్బిస్తే కొనుక్కుంటావా? అందుకేగా మీ దగ్గరికి వచ్చాను. సరే వస్తాను. ఓ పెన్సిలు ఓ రబ్బరు కూడా కొనుక్కుంటానమ్మా. కొనుక్కో నాయనా. సరేనమ్మా. చూడండి ఎలా పాడవుతుందో. అలాగా జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేనమ్మా. రైట్, ఆ రూపాయి ఇలాకే. ఎంతాక నేను ఇవ్వను, నేను పుస్తకాలు కొనుక్కోవాలి. రాధా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ కుర్రాన్ని ఇక్కడికి రానివ్వద్దని. పైగా డబ్బు కూడా ఇస్తున్నావు, వాడి మీద నీకెందుకంత ప్రేమ? మన కుర్రాడు బ్రతికుంటే ఇలా ఉండును కదా అని ఆ ప్రేమ చేతిని. చాలే, మన అంతా చెక్కడా, వాడి అంతా చెక్కడా, వాడి మీద నీకు ప్రేమ? మా ఇంటికి రావే ఏనుగా, అమ్మకు నాన్నకు చూపిస్తా, కమ్మని మేత తినిపిస్తా. రావే రావే ఏనుగా, మా ఇంటికి రావే ఏనుగా. ఏట్రా బాబు, నువ్వు ఆ బొమ్మలు చేసి కుర్రాడికి ఇలా పాడైపోతుందా? ఏటి బొమ్మలు చేయటం? నీకు చదువు గిదు వద్దేట్రా? ఇది ఒక చదువేనమ్మా, మా స్కూల్లో బొమ్మలు చేయడం కూడా నేర్పిస్తారు. నువ్వు ఇంత బందోడ అయిపోతే నేను ఎలా చచ్చిపోను బాబు. నువ్వు బందోడకపోతే ఈ బాబు నిన్ను నన్ను చేస్తాడు. ఇప్పుడు వెళ్తానమ్మా. దేవుగారి దగ్గరికి వెళ్ళి కొత్తకానికి డబ్బులు అడిగి తెచ్చుకున్నావా? ఇదిగో పథకం కొనుక్కొని నిజం చెల్లారి తీసుకురాయే. సరేనమ్మా. బాబు, రేపు నువ్వు పుట్టినరోజు పండుగ, మరేడే మా సంబరం చేసుకుందాం. మేటర్ గారి దగ్గరికి వెళ్ళి చెలవడుకురాయే. వదిలేదు బాబు. ఈ కొత్త చొక్క, ఈ పువ్వుల దండా మా దేవుగారి చూపించాలని వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా కోసి వెళ్ళవా? అదేమిటండో ఎలా అంటారు? కొత్త చొక్క, పువ్వుల దండా ఇవన్నీ కోతి వేసుకుంటాయా? లేవు. ఏమిటో పెడుతున్నావు, అంటావా? వెళ్తావా వెళ్ళవా?
बिडल कलारा कड़प दीपी लक्ष्मी बाबू हास्पिटल जमींदार गारे अड़पता అమ్మగారు అమ్మగారు ఏ ఎందుకు ఏ తల్లి మా కుర్రాడు ఏం చేశాడు అలా తలపగలు కొట్టేశారే నువ్వు మమ్మల్ని అడిగొచ్చావా పేదల కుర్రాడే కదా మనం ఏం చేసినా చెల్లిపోతుంది గారు మీ ధైర్యం ఇదే న్యాయం అమ్మా ఏరా రాముడు మహా న్యాయం చెప్తున్నావు నా న్యాయం తప్పడం లేదు మీ చేతిలో న్యాయం ఉందే మీకు కొడుకుండి ఆడ తల ఎవడైనా పగలు కొడితే మీకు ఎలా ఉంటదండి నెయ్యి వణం తినే మహారాజులు మీరే చెప్పండి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ చేతిని పని బాగుందా అని అడగడానికి అడిగి అడిగి మనం ఏం చేయగలమండి పైసా ఉంది మనుషులు ఉన్నారు మీరు ఏమైనా చేయగలరు మీరు ఏం చేసినా మా ఊరుకోవాల్సిందే వీడి కళ్ళు ఎంత నెత్తికెక్కాయి చూడండి నాకు ఎంత శాంతం ఉందో చూస్తున్నాడు వెళ్తావా వెళ్ళవా వెళ్ళు ఖూనమైపోతుంది జాగ్రత్త ఏటయ్యా నా కుర్రాన్ని కొట్టిందే కాకుండా పైగా దబాయిస్తున్నావు ఉండు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసేస్తాను ఆహా అంతవరకు వచ్చింది ఎవరు అక్కడ ఆహా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తావే అవును చేస్తాను ఒరేయ్ వీని కాళ్ళు చేతులు విరిచి స్తంభాన్ని కట్టేయండి కట్టేసి ఏయ్ నుగురాలను కట్టేవాడివి ఏయ్ పోరా ఏయ్ అయ్యో 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 क्षमित पड़को अयो अयो अम्मा अयो अम्मा अयो अम्मा 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 तू जाने जाना मुझे तेरा तो करना वाला नहीं तेरे का तेरी साला नली में मेरे पड़ी बच्ची చూచాను మగని తెగనాది మరొక మగనితో కలకాలం కురుకుదామనుకున్నావు కాబోలు
అది నీ చేత కాదు. భక్తులకు అపకారము నచ్చు భార్యలకు గుణపాఠంగా నీవు మరణించి తీరవాలి. ప్రేమతో నిన్ను కౌగిలించిన ఈ ప్రియ హస్తములే ఈ కంఠములు యమ పాశములు. చావు చావు చావు. పుష్ప అచ్చా అయ్యో అమ్మా ఎంత పని అయితే అమ్మా మీదకెళ్ళండి అంతా నేను చూసుకుంటానుగా. అమ్మా పుష్ప నేను అంతకుండా నాకేం తోచడం లేదు. అనవసరంగా కోపంలో ఒళ్ళు తెలియక ఆమెను చంపేశాను. భార్యను చంపుకున్న భ్రష్టనవుతానని కలలో కూడా అనుకోలేదు పుష్ప. ఎందుకండి భయపడతారు? ఈ పుష్ప కంఠంలో ప్రాణం ఉండగా మీకే భయం లేదు. అక్క ఏది అని ఎవరైనా అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్దాం. గోపాల్ తన ఏర్పాట్లు చేశాను. గోపాల్ని సుశీలని నమ్మడం ఎలాగా? గోపాల్కేమో డబ్బు కక్కుర్తి, సుశీలకి ప్రాణ భయం. వాళ్ళిద్దరి గురించి మాకే బాధ లేదు. పుష్ప మళ్ళీ మొదటికొచ్చారా? ఉండండి కాఫీ తెస్తాను. త్వరగా కానీరా. వచ్చిలే గిచ్చి లేదు. నా మోటార్ సైకిల్ ఆగిపోయింది, కొంచెం పెట్రోల్ అడగాలనుకుంటే ఏ కంగారు పడతావు? లేదండి కాదండి, వాడు వాడిని పట్టుకోవడానికి పరిగెత్తున్నారండి. సరేరా, నా కోసం సబ్ ఇన్స్పెక్టర్ గారు కాసుకొని ఉంటాడు, త్వరగా వెళ్ళాలి. పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోవడానికి వచ్చారమ్మా. అదంతా ఏం లేకుండా వచ్చేసాను. ఏం లేకుండా చేశారా? తప్పవోరన్న
నేను గదరన్నా శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడలో ఇణిచిపెట్టి సీతమ్మ శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడలో ఇణిచిపెట్టి అనుమానమే కారణం అన్న అనుమానమే తెనుభూతమన్నేను గదరం శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడలో ఇణిచిపెట్టి సీతమ్మ శీలమే శంకించి రామయ్య ఆ తల్లి నడలో ఇణిచిపెట్టి అనుమానమే కారణం అన్న అనుమానమే తెనుభూతమన్నా పెద్ద తెనుభూతం గదన్ కాను ఆకలి తీర్చండి నా ఆకలి తీర్చండి రోజు వచ్చే వాడిని కాను ఆకలి తీర్చండి నా ఆకలి తీర్చండి మాత అన్నపూర్ణ నిరుపేదకు అన్నము పెట్టమ్మా మాత అన్నపూర్ణ నిరుపేదకు అన్నము పెట్టమ్మా జిల్లా జిల్లా కలిగిన తల్లి ఓ జిల్లా జల్లి బతికింది ఊరు మానింది మందు పొరుగురు అలవాటు వస్తే వెళ్దాం మమిడకు చిగురు చుడు మకన్నమ్మ పొగరు చుడు మమిడకు చిగురు చుడు మకన్నమ్మ పొగరు చుడు బలు జడల షోకు చుడు వాటమైన కళ్ళు చుడు మమిడకు చిగురు చుడు మకన్నమ్మ పొగరు చుడు బలు జడల షోకు చుడు వాటమైన కళ్ళు చుడు సంతోషించాం గాని నా మీద పాట పాడుతున్నావు నేను ఎవరనుకున్నావయ్యా మనిషి అనుకున్నాను ఇంకా నాయో దున్నపోతనుకోలేదు నాకు తెలియక అడుగుతాను నీకు నాకు వావే వరుస ఏముందని ఎలా పాడుతున్నావు ఏమిటమ్మా కాలు దుబ్బి కయ్యానికి వస్తావు పాట పాడటానికి కూడా వావే వరుస కావాలేమిటి నా ఇష్టం నేను పాడాను నీ మేనత్త కూతురు మేనమామ కూతురు ఉంటే వాళ్ళ మీద పాడుకో అంతేగాని నా పేరు పెట్టి ఎందుకు పాడతావు నీ పేరు పెట్టి పాడానా కన్నరి ఈ పాట నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను ఆ పాట చిన్నప్పుడు నేర్చుకున్నావయ్యా నేను ఒప్పుకుంటాను మరి ఈ బొమ్మ చిన్నప్పుడు చేసిందేనా కొంచెం చెప్పయ్యా అరే నువ్వు ఒప్పుకు ఎందుకుంది సంతోషించాం గాని అచ్చంగా నువ్వు నా బొమ్మలాగా ఎందుకున్నావు ఈ టక్కర మాటలు మన దగ్గర పనికిరావు నా కోపం ముక్కు మీద ఉంటుంది తెలుసా ఆ తెలుస్తానే ఉంది మరి కోపం ఉన్న చోట గుణం ఉంటుందని పెద్దలు చెప్తారు ఆ చెప్తారు చెప్తారు మనలో మాట ఏమ్మాయి నా ముఖం చూస్తే నీకెంత అందంగా ఉందా సంతోషించాం గాని ఏమయ్యోయ్ ఓయ్ నువ్వు ఇక్కడ పరాటంకి వచ్చావా మరి నువ్వు మరి నువ్వా మమ్మిడకు చిగురు చుడు మకన్నమ్మ పొగరు చుడు సరే నన్న మమ్మిడకు చిగురు చుడు వెళ్ళు Thank you.
పెట్టుకొను ప్రజ్ఞానికి కోపపడతావు పద పద భోజనానికి వెళ్దాం పద నువ్వున్నావంటే చాలు వాటంతట అవే పోతాయి 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 బాగా మమిడ కుచి గుర్రు చూడు కన్నమ్మ చుకుపొరరు చూడు చరణ మమిడ కుచి గుర్రు చూడు కన్నమ్మ పొగరు చూడు ఎందుకు వచ్చారు వెళ్ళి మీ పని చూసుకోండి ఈ చలిదేవత పనిలో రాబట్టే ప్రాణాలు తీసుకోండి చెత్తకడి మిస్త్రి గారు పాపం ఒళ్ళు తిరిగి ఉంటుంది ఒళ్ళు తిరిగే వాళ్ళు కళ్ళు తిరిగే వాళ్ళు పనిలో రావడం ఎందుకు ఓపిక లేకపోతే ఇంట్లో చచ్చినట్లు పడి ఉండాలి వెళ్ళలే ఎవరు లేరు కాబోనండి కట్టుకున్న భర్తన్న కడుపుని కన్న బిడ్డలన్నా ఉంటే కూలికి ఎందుకు వస్తుంది చెప్పండి మీ ఇల్లు ఎక్కడమ్మా అయ్యో నాకు ఇల్లు కూడా నా తండ్రి మా ఇంటికి రండమ్మా మాకు ఎవరు పెద్దదిక్కు లేరు మీరొస్తే మాకు సహాయంగా ఉంటుంది అవును కన్నమ్మా ఇంకొంచెం తాగండి అమ్మా ఇంకా చాలు తల్లి అమ్మా అమ్మా మీ వంట్లో ఎలా ఉంది కొంచెం నయంగా ఉంది నాయన కన్న కూతురు కంటే ఎక్కువగా ఉపచారాలు చేస్తోంది ఈ కన్నమ్మ ఈమె రుణం తీసుకుంటాను అబ్బే అలా అనకూడదమ్మా తల్లి లాంటి వారు కన్ను ఏ కన్ను ముక్కు చెవులు అంటూ నా వెనకాల తయారయ్యావే అరే కన్నంటే నీ పేరు ముక్కు చెవులు అరకే ఉండనే ఉన్నాయి అంత కంగారెందుకు ఒకసారి మన పెరట్లో మొక్కలు ఎలాగున్నాయో చూసిపోదామని వస్తే సంతోషించాం గానీ వచ్చిన తోనే చిన్నగా దయచే మొక్కలే దిక్కలే మన తెలివికి మరీ సంతోషించాం గానీ ఈ 5 రూపాయలు ఉంచు 5 రూపాయలు కాసు పడతా అనుకున్నావా ఇదిగో నయ్యోయ్ మర్యాదగా చెప్తున్నాను ఈ వేషాలు మన దగ్గర సాగం ఏమనుకుంటున్నావు అరే ఆవిడ ముందు ఖర్చులు కొంచెమన్నాను అది కూడా తప్పే 2 రూపాయలు బియ్యం 1 రూపాయి పెసరపప్పు 1 రూపాయి కందిపప్పు 1 రూపాయి చింతపండు మిరపకాయలు ఇంకేం కావాలి సంతోషించాం గాని ఇంకేం అక్కర్లేదు మీకు అచ్చిరలు పట్టురా కన్నమ్మ 2 అగ్గిపూలలు ఉంటే ఇచ్చే మా అమ్మ మా మంచిది లాగుంది ఈ మనవడు ఎవరు కన్నమ్మ ఇతను ఇతను పిల్ల సిగ్గుపడుతుందిలే మా అమ్మ నేను కన్నమ్మ బావనే జోడి బాగుంది చిన్నతనం కదా మూడు మూడు పడేదాకా ఆ చిగ్గు అలా ఉంటుంది ఇదిగో మమ్మ ఓహో చాలా వరకు వచ్చిందే వ్యవహారం
అచ్చంగా బావలాగానే మాట్లాడేస్తున్నావే ఇదిగో ఆ వంక ఈ వంక పెట్టుకొని పదే పదే మా ఇంటికి వస్తే నేను ఊరుకోను తెలిసిందా ఓయబ్బో ఊరుకోక ఏం చేస్తావో వచ్చిందవనే చిన్నగా పెడతావా లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి గొడవ చేయమంటావా అందుకు నీ మనసు ఒప్పుతుందా ఓ మా చక్కగా ఒప్పుతుంది మర్యాదగా పెడితే చాలా మంచిది కన్ను ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నీవు మరుపుకు రావటం లేదు కన్ను మూసినా తెరిచినా నీవే కళ్ళల్లో మెదులుతున్నావు నా ప్రయత్నం లేకుండానే కాళ్ళు నీ దగ్గరికి తీసుకొస్తుంది నూరి ఏదో మాట్లాడుతుంది నీ హృదయంలో స్థానం లేదంటే వెళ్ళిపోతాను మల్లు మల్లు కాఫ్ వచ్చిందా నా కాఫ్ వస్తే నీకేం బాధ నీకు నాకు బావే వరుస ఏముంది నన్ను క్షమించు మల్లు నా మనసులో ఏదో తెలియని బాధ బయలుదేరింది ఆ ఆవేశంలో ఏవేవో అనేశాను అవన్నీ మర్చిపో నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడే ఊరేసుకుని సంతోషించాం కానీ ఊరుకు ఇదిగో 5 రూపాయలు అట్టి పెట్టుకో అమ్మకు ముందు ఇచ్చివాడు పుష్ప 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 అని ఏంటి ప్రాణం చేస్తున్నారు నీకు ఇంకేం పని లేదు ఈ మధ్య నువ్వు నన్ను సరిగ్గా చూడటం లేదు పుష్ప ఇప్పుడు నీకు ఏం నోటొచ్చిందండి భోజనం పట్టు చూసుకోవడానికి వంట లక్కుంది పిలిస్తే పలకడానికి గోపాలనాడు నీ వంటలో జబ్బు చూడాలని డాక్టర్ గారు వస్తున్నారు ఇంకా నేనేం చూసుకోవాలి పుష్ప భర్తకు చెయ్యవలసిన ఉపచారం ఆయిది ఎంతమంది ఉంటే మాత్రం నీవు చూసిన సాటిగా ఉంటుందా నీ రోగం నాకు వచ్చి నీలా మంతుల కళ్ళ మీ కోరిక ఏమంటున్నావు ఇంకోతని ద్రోహి అనాథగా వచ్చిన నిన్ను అందలం ఎక్కించాను ఈ ఇంటికి అధికారిని చేశాను అందుకు ఫలితమా ఆగింది విశ్వాసఘాతకి ఈ విశ్వాసఘాతకి ఆనాడు మిమ్మల్ని కాపాడకపోతే ఉరికల్ల నెక్కేవారే రాధను తంపినలాగా నన్ను కూడా తంపాలి నీ ఉద్దేశమా అది ఈ పుష్ప దగ్గర సాగదు రోజు రోజుకి నీ పిచ్చెక్కిపోతుంది నీలా విడిపెట్టి ప్రమాదం కాళ్ళు చేతులు కట్టిపడేస్తాను కానీ బుద్ధి రాదు మల్లు మునీశ్వరా ఎందుకింత ఘోరంగా తపస్సు చేస్తున్నారు స్వామి ఈ భక్తురాల్ని తమ సేవ చేయనిస్తారా వీల్లేదు బరువు తిని కలం చునే సతుల మాయల్ ధీర చిత్తం బులన్ వనిత తలంత తావలచి వచ్చిన చులకన కాదే ఏరికిన్ చులకన కాదే ఏరికిన్ కన్ను ఏమిటి అలా చూస్తున్నా నువ్వు రంభవా ఊర్వశివా మేనకవా తిలోత్తమవా అని చూస్తున్నాను వెర్రి కుదిరింది రోకలు తలకు చుట్టం అన్నట్టుంది నేనెవర్ని కాను కన్నమ్మనే కన్ను నీ అందం నాలో రుచించేస్తూ నన్ను గంధర్వలోకమంతా తిప్పి తీసుకొస్తుంది నా అందానికి కారణం ఈ దుస్తులు ఇవి నువ్వు ఇచ్చినవేగా ఇస్తే మాత్రం ఈ దుస్తులు మామూలుగా చూచిన దానికంటే నీ వంటి మీద చాలా మనోహరంగా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నావు
मगमे निंतु जगाना तोली प्रेम विनोदम तोलु काडे प्रमोदम मुदमे निंतु जगाना मुदमे निंतु जगाना सोगसैना मिटारी वलरादु कटारी तरली रावे बिराना ओ सोगसैना मिटारी वलरादु कटारी तरली रावे बिराना तरली रावे बिराना ओ इल पाडे पाटल लोनी हावमुलेमो तेलुपु राजा कोयिल पाडे पाटल लोनी हावमुलेमो तेलुपु राजा जीवितमंता प्रेममयमनी कोयिल दंता पाडनु रानी जीवितमंता प्रेममयमनी కోయిల దంత పాడును రాణి తొలి ప్రేమ వినోదం తొలు కాడే ప్రమోదం ముదమే నింపు జగానా ముదమే నింపు జగానా ప్రేమలు పూసే తీమలలోనా చల రేగే కోర్కెలు ఏమో ప్రేమ నగరిలో సౌగము నిల్పి ప్రేమ నగరిలో సౌగము నిల్పి వెన్నెల డోలలా తేలగ మిందుక వెన్నెల డోలలా తొలి ప్రేమ వినోదం తొలు కాడే ప్రమోదం ముదమే నింతు జగానా ముదమే నింతు జగానా కన్ను చిలక గోరంకిలు మనలాగే కలిసిమెలిసి ఉంటాయని అంటారు కదా మనలో చిలకెవరు గోరింకెవరు నువ్వు చిలకవి నేను గోరంకిని మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం ఎప్పుడు ఇలాగే ఉండిపోతే మన పనులు ఎవరు చేస్తారు నేను పని మానేశాను నువ్వు కూడా మాని సంతోషించాం గాని ఇద్దరు పని మానేసి ఇంట్లో కూర్చుంటే మరి బువ్వ రావడం ఎలాగా దానికి ఏమీ లోటు ఉండదు రేపటి నుంచి మనం డ్రాఫ్ట్స్మెన్ డ్రాఫ్ట్స్మెన్ అంటే ప్లాన్లు గీసేయటం బిల్డింగ్లు వేసేయటం నాకు తెలియక అడుగుతాను పోస్ట్మెన్ పని కంటే పెద్దదా చిన్నదా ఏడిసినట్టే ఉంది డ్రాఫ్ట్స్మెన్ అంటే అంటే ఆ చాలా పెద్ద పని బాగా డబ్బు వస్తుంది అయితే ఇక మీద నన్ను మర్చిపోతావు అన్నమాట అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తుంటావా కన్ను ఇంకా అనుమానమే నా కావలిస్తే నా హృదయం తెరిచు ప్రతి అణువులోనూ నువ్వే కనిపిస్తావు నిన్ను ఎప్పటికీ మర్చిపోను ఇతనెవరు ఈయన బొమ్మలు భలేగా చెప్తాడమ్మా ఈయన చెక్కే బొమ్మలు మరి బొమ్మలో మనసులో తెలుసుకోలేం అంత గొప్పగా చెప్తాడమ్మా ప్రేమా మలైని రుదువా నువ్వు మల్లయ్య ఈ అమ్మాయి నా కూతురు మిస్ ప్రేమ బియ్య లండన్ నుంచి మొన్ననే ప్లేన్ లో వచ్చింది గ్లాడ్ టు మీట్ యు నమస్కారం మల్లయ్య
చిత్రలేఖనంలో అందివేసించి బొమ్మలు రాస్తాడు చెక్కుతాడు ఐదు నిమిషాలు అలా నుంచున్నామంటే అర్థంగా నీలాగ రాసేస్తాడు ఐ సీ నా బెడ్రూమ్ డెకరేట్ చేయాలని ఏం చేసావు నాన్న ఓ మూడు నిమిషాల్లో చేయిస్తాను మా లైమన్ చేతిలో ఉండగా డెకరేషన్కి ఏం కుదవమ్మా మల్లయ్య మన ప్రేమకి ఏం కావాలో చూడు నేను క్లబ్కి వెళ్ళి వస్తాను అలాగేనండి మేడం ఇది రా ఏమీ ముద్దు ఇంకా సామాన్ సర్దలేదు అన్ని కిట్టాపుగా ఉంటాయని తెలియదు నో బ్రెయిన్ యూస్లెస్ ఏటమ్మోయ్ చీసర పాత్రం అంటున్నావు పెద్ద సేవదర్శనం లాగా ఇన్నాళ్ళు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను ఎవళ్ళు పల్లెత్తి మాటలేదు మాటించుకోలేదు నువ్వు ఇవాళ వచ్చి షట్ అప్ అబ్బో ఇంగ్లీష్ పిలిస్తే కానీ తెలుగు రాదు కావచ్చు బుల్లికి గెట్ అవుట్ మిస్టర్ ఈ టేబుల్ మీద డెకరేషన్ డిజైన్స్ ఉన్నాయి అవి తీసి చూస్తూ ఉండు ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసి వస్తాను మల్లు 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 నో మైండ్ చూసావా మళ్ళీ ఇట్లాంటి డిజైన్ కావాలి నాకు నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చూస్తే ముచ్చట పడాలి ముచ్చటగానే ఉంటుంది కానీ కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు నాన్న వచ్చాక డబ్బు అడిగి తీసుకుంటాను చూడు మళ్ళీ నేను నిలుచుంటాను నా బొమ్మ రాయి చూస్తాను ఏమిటి ఎలా చూస్తున్నావు అబ్బే ఏం లేదు మీ ఫోటో ఉంటే ఇప్పించండి ఇంటి దగ్గర రాసి తీసుకొస్తాను ఫోటో ఎందుకు మనిషి ఎదురున్నప్పుడు ఫారిన్ లో ఆర్టిస్టులు మనిషిని చూసి రాసేస్తారు నేను రాయగలను కానీ కొంచెం టైం ఇస్తే ఇంకా బాగా రాస్తాను ఓకే ఫోటో ఇస్తాను లైఫ్ సైజ్ లో నైస్ గా రాసి తీసుకురా వాట్ మిస్టర్ లేడీస్ ఉండే సిగ్గు నీకు వచ్చింది ఏమిటి ఫారిన్ లో స్త్రీలు పురుషులు చట్టాపట్టాలు వేసి తిరుగుతారు ఈ దేశంలో ఏమిటో ఈ సంకోచాలు నాతో Oh, no.
మనసులోని మాట మన ఇద్దరిదొకటే బాట తెలిసింది నీ మనసులోని మాట మన ఇద్దరిదొకటే కమ్మని పూల తోటలలో తుమ్మెదలాట తల్లని గాలి ఊయలలో ఉల్లాసంగా ఊగెదమా కమ్మని పూల తోటలలో తుమ్మెదలాట తల్లని గాలి ఊయలలో ఉల్లాసంగా మన మనసులోని మాట మన ఇద్దరిదొకటే బాట తెలిసింది మన మనసులోని మాట మన ఇద్దరిదొకటే బాట మన ఇద్దరిదొకటే బాట కన్ను ఏమిటలా వెళుతున్నావు చెప్పవు ఎంతసేపటి నుంచి కనిపెట్టుకుని ఉన్నానో తెలుసా కళ్ళు పూలు పూసి కాయలు కాచిపోతున్నాయి తమరికి రావడానికి ఇప్పటికి తీరింది త్వరగానే వద్దామనుకున్నాను కానీ కానీ లేదు అర్థం లేదు ఊరుకుందు ఏదో ఒక సాకు చెప్పి నా కళ్ళనీళ్ళు తుడుద్దామని నీ ఊహ నా మీద అసలు నీకు ప్రేమ ఉంటే కదూ చూసావా అప్పుడే కోపం వచ్చింది రాదే నువ్వు ఇలా చేస్తుంటేను ఇక్కడ ఈ అమ్మాయి కోపం అక్కడ అమ్మాయికి తాపం మధ్య నా ప్రాణం మీదకి వచ్చింది ఆ అమ్మాయి ఎవరు నాలాగే ఇంకెక్కడైనా ఒక అమ్మాయి ఉందా ఏమిటి ఉంది నిన్ను చూసినప్పటి నుంచి నా మనస్సు నీ మీదే ఉంది మన ఇద్దరి మనస్సులు ఏకమైతే ఎంత బాగుంటుంది అంటుంది ఆ అమ్మాయి ఓహో ఇంకో అమ్మాయి కూడా ఉందన్నమాట ఇంతవరకు నాకు తెలియదే అవును బెడ్రూమ్ డెకరేట్ చేద్దుగాని రమ్మని నన్ను మేడం మీదకి తీసుకెళ్ళి అక్కడ ప్రణయ సలాపాలు ఆడేసేవడంలో ఇంత ఆలస్యం అయిందన్నమాట సరే మళ్ళీ అక్కడికే వెళ్ళు అదేమిటి కన్ను ఇక మీద నన్ను కన్ను అని పిలవద్దు నీ దారి నీది నా దారి నాది నా వల్ల తప్పేముందని ఇంత కోపం నా ఆశ నిరాశ అయింది నా మనసులో మేడలన్నీ గాలి మేడలయ్యాయి నేను నమ్మిన వాళ్ళని నన్ను మోసం చేశాక నాకెందుకు ఈ జీవితం ఏ నూతులోనూ గోతులోనూ పడి చస్తే మేలు చూసావా నిజం తెలుసుకో నిజం ఈ ఫోటో చెప్తా ఉంది ఆ అమ్మాయి బొమ్మ రాయడం కోసం తీసుకొచ్చాను నువ్వెందుకు తీసుకొస్తే నాకెందుకు మనిషి మనసు పూర్తిగా అర్థం చేసుకోకుండా స్నేహం చేయడం నా తప్పు ఎక్కడికి వెళ్తావు కన్ను నువ్వెవరు నన్ను అడగడానికి కన్ను తెలుసు తెలియకు నా హృదయం గాయపరుస్తున్నావు నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా నేను నిన్ను చూచినప్పటి నుంచి రాత్రింబగళ్ళు నీ మీదే ధ్యానం ఏ పని చేస్తున్నా నీవే నా కళ్ళ ముందు కనపడుతున్నావు నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా బలి ఇస్తాను మల్లు ప్రకృతి కూడా మనం కలిస్తే కలిసిపోదాం ఆ
ఏంటో చెప్పు. మన మల్లయ్యని ఎవరో కొట్టేశారమ్మా. అయ్యో ఎవరు కొట్టారు తల్లి, రా వెళ్ళి చూద్దాం. వస్తానమ్మా. బ్లడీ ఫూల్. ఎవరు? ఆ నువ్వు కాదు అతను. ప్రేమ అంటే ఏమనుకున్నాడు? ఎలాగాని ఎలా ఇల్లు కడిగి వెళ్ళొద్దు అంటే వెళ్ళావు. నా మాట ఇంటావా? ఇంతే నాకు ఈ కర్మ ఎందుకు పడుతుంది? ఎవరో రౌడీలు కొట్టేశారు. ఏంటి చేయటం బాబు? బాబుని మాట్లాడించకు, ఆయన వస్తుంది. మా దేవిగారు నచ్చి రండి తల్లి, రండి. రాముడు నచ్చి, మీరంతా ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునమ్మా. చిన్నప్పుడు మేము చూసిన కుర్రాడేనా ఈ మల్లయ్య? అవునమ్మా. చూడండి తల్లి, ఎవరో ఎలా కొట్టించారో. మల్లయ్య లే, మల్లయ్య పడుకో. మీరు మా దీది గారమ్మా. మిమ్మల్ని చూసేసరికి నా బాధ అంతా మాయమైపోయిందమ్మా. అమ్మా నాకు తెరకడుగుతాను, మీరు చచ్చిపోయారని చెప్పుకున్నారు. ప్రేమరాజ్యము ఏలదమ్మా, వలపు వాణిని వలల గానమే
ఆయన బాగుంటే చాలు. ఆయన బాగుండలేదు, అదే నేను చెప్పేమాట. పుష్పమ్మగారు జమీందారుగా నష్ట కష్టాలు పెట్టేస్తోంది. ఆయనకి ఇప్పుడు చాలా జబ్బు ఉందిట, బ్రతకడమే కష్టం అంటున్నారు. బ్రతకడం కష్టం అంటున్నారా? అయితే నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. చూసిరా అమ్మా. ఓ నువ్వా? ఎండలో వచ్చామే. ఎండ కొండ నాకేం తెలియలేదు ఇప్పుడు. అంతే, ఇప్పుడు ఎలా తెలుస్తుందిలే. దేవి గారు రాలేదు? లేదు, ఊరికెళ్ళారు. ఊరా? ఏ ఊరు? దేవి గారు ఊరు నుంచి ఎవరో వచ్చారు. ఆవిడ గారి భర్త ఓ జమీందారట. పాపం ఆయన ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారట. ఆయనకి ఇంకో పెళ్ళ ఉండి ఆయన తినేస్తోందట. పోని ఓసారి చూసి వద్దామని వెళ్ళారు. అయ్యో, పంపు మునిగిపోయింది. కుసుమ్ గారు చూస్తే హెల్ప్ లేకుండా చేస్తారు. మనం వెళ్దాం. రండి రండి. నాకా పుష్ప? అబ్బే నాకు. ఊరు పొమ్మంటోంది, కారు రమ్మంటోంది, అందులో పౌరుషం ఒకటా? పుష్ప, నన్ను ఇలా హింస పెట్టకు. నన్ను నేను ఎలా ఉన్నాను? నిన్ను వేడుకుంటున్నాను. నీ ఇష్టం ఎలా ఉంటే అలా నడుచుకుంటాను. నన్ను వదిలిపెట్టించు. తెలుసో తెలియకో నీ మనసు నొప్పించే ఉంటాను. నన్ను క్షమించవు పుష్ప. క్షమించు క్షమించు అంటే ఇంత చేశారు. పుష్ప, అబ్బా ఈ శని పోతే గానీ నా మనసు శాంతించదు. పాముకు పాలు పోసి పెంచితే విషం కక్కుతుందంటారు, అది ఎంతో నిజం సుమా. ఏమో నీకు పెళ్ళి అయిందా? ఓకే అయిందండి. అయిందా? సంతోషం. అయితే
నీ పెళ్ళాం నువ్వు అన్యోన్యంగా ఉంటారా? చాలా అన్యోన్యంగా ఉంటాం. నేను గీటు గీసి దాటుద్దంటే అది దాటదండి. నాకు అటువంటి ఇల్లాలే ఉండేది. మహాలక్ష్మి ఆమె ఉన్నన్నాళ్ళు ఇల్లు ఎంతో కలకల్లాడుతూ ఉండేది. అది చాలక ఈ కొరకరాని కొయ్యను కొని తెచ్చుకున్నాను. అది నన్ను ఇలా ఏడిపిస్తోంది. అది సరే, నేను ఒక మాట అడుగుతాను. ఎప్పుడైనా నీ పెళ్ళాం నువ్వు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తావోయ్? ఏంటండి ఊరుకుంటానా? వీపు చిట్టగొట్టేస్తాను. అవునా? ఇప్పుడు ఈ దుర్మార్గురాల్ని ఏం చెయ్యాలంటావు? మొదట్లో దాని మాటలకు ఎంతో మురిసేవాణ్ణి. ఇంటి పెత్తనం అంతా ఆమె మీదే పడేసేవాణ్ణి. ఆమె ఎలా చెబితే అలా నడుచుకునేవాణ్ణి. అంచేతే నన్ను స్థితిలోకి తీసుకొచ్చింది. పాపం, ఇంటి పరిస్థితులన్నీ చూస్తుంటే ఎంతో విపరీతంగా ఉన్నాయి. ఇందాక ఆవిడ మిమ్మల్ని అన్న మాటలు విన్నాక నా మనసు చాలా బాధపడ్డది. నిజంగా నాకు పిచ్చి పట్టిందో లేదో ఇప్పటికైనా నీకు తెలిసిందా నాయన? తెలియకేమండి, అంతా తెలిసింది. మీ అన్నం తింటూ మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం నేను చూసి సహించలేదు. నా నౌకరీ పోయినా సరే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. తర్వాత ఎవరి కర్మ వాళ్ళది. ఎక్కడో చూసినట్టుగా ఉంది. మన అమ్మగారా? అయ్యో, మీరు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. మీరు చనిపోయారని విన్నాం, మళ్ళీ బతికేలా వచ్చారు? కష్టాలు పడే యోగం నా నష్టం రాసింది. నాకెలా వస్తుంది నాయన? అయ్యో, వెళ్ళిపోండి అమ్మా, త్వరగా వెళ్ళిపోండి. ఏ వెళ్ళిపోవడం కర్మమే? వెనకటి విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే అగ్గి మీద గుగ్గులమే మండిపడతాడు. మీ మీద ఉన్న అనుమానం తీరింది అనుకుంటున్నారా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావమ్మా ఇక్కడికి? ఈ మధ్య ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఒకసారి చూసుకోదామని వచ్చాను. ఎవరమ్మా చెప్పారు? ఆయనకే నల్లరాయిలాగా ఉన్నాడు. ఇప్పుడే పుష్ప ఆయన కలిసి శిఖర్ కూడా వెళ్ళారు. అమ్మా, మీ మేలుగారు చెప్తున్నాం. అయ్యగారు మిమ్మల్ని చూశారంటే మేము బ్రతకలేము, మీరు బ్రతకలేరు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అమ్మయ్యా, పుష్ప ఎక్కడ? ఎక్కడ పుష్ప? తెలియదండి. అవునండి, తెలియదండి. తెలియదండి, అవునండి. తెలియదే, పెంచిన కుక్క కాలు గడిచిందన్నట్లు నా దగ్గరే ఉంటూ నాకే స్వామి ద్రోహం చేస్తారా? ఆ దుర్మార్గురాలను చెరగా చేసుకుని చెర వెనక మహారాజుకు మారుతారా? చెప్పండి చెప్పండి, చెప్పకపోతే కాల్ చేస్తాను. అమ్మో, నాకేం తెలియదండి, అంతా వీడు చేసింది కుట్రండి. ఏమిటా నా మీద చూసేస్తావు? కుర్రవాణ్ణి చంపింది నువ్వేనా? వీడేనండి. నా కొడుకును చంపేశారా? అంగవిహీనుడిగా పుట్టాడని, పుట్టగానే ప్రాణం పోయిందని అబద్ధాలు ఆడారే. చంటి పిల్లాన్ని చంపడానికి నీకు చేతులు అట్టలేదా? అయ్యో, వీడు చంపమన్నా నేను చంపలేదండి, పెట్టకుప్పలో పారేశానండి. అవునండి. అయితే ఆ తర్వాత చరిత్ర నాన్న చెప్పానేనండి. రెండు పుస్తకాలు అయ్యి ఉంటుంది బాబు. ఒకనాడు పొద్దున్నే నా నీధులు ఉట్టుకోవడానికి వెళ్ళానండి. వెళ్ళి నా కర్మాన్ని నాన్ను పనిచేసుకుంటున్నాను. అప్పుడు ఎక్కడి నుంచో సంటి పిల్లాడి ఏడుపునాగా వినిపించింది. నిదానం చూశా, ఎవడో చెత్త డబ్బాలో ఏదో పారేసిపోతున్నాడు. పారేసిన వాడు ఎందుకు పరిగెత్తుకుపోతున్నాడని చూడడానికి వెళ్ళా. అప్పుడు ఇంకా సరిగా జనసంచారం లేదు. చెత్త డబ్బా దగ్గరికి వెళ్ళి చూసేసరికి సందమామలాంటి కుర్రాడు నాకు కనిపించాడు. నాకు పిల్లలు లేరు. చేసిన పాపం చెప్తే పోతుంది బాబాయ్, నమ్మండి. మెల్లిగా ఆ కుర్రాడిని చెత్త డబ్బాలోంచి తీశాను. నేను పెంచుకుందామని అనుకున్నాను. ఇటు చూస్తే ఎవళ్ళు లేరు. ఒక ముద్దెట్టుకుని ఇంటికి తీసుకుపోయాను. మా కడుపులకు అనలేదు కానీ మా సొంత కొడుకులకు పెంచామండి. మా లచ్చనకాలం అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తుండేవాడు.
ఆడిని కొనప్పుడు ఒక పాలు కొట్టించారు. ఎందుకు కొట్టారని అడిగితే నన్ను కూడా కొట్టించారు. జ్ఞాపకం ఉందా అండి? ఆ కొరడగండి మల్లయ్య. మల్లయ్య నా కొడుక? మల్లయ్య నాయన ముట్టుకోకయా. అతన్ని కొడుకని చెప్పుకోవడానికి నీకేం తాగుతుంది? పెళ్ళాం పీకి పీసేసి నీ పాపం చేతులతో అతన్ని ఎలా ముట్టుకుంటావు? తొందరపడకండి, కొంచెం నిదానించండి. నీకేం తెలియదు బాబు, నువ్వు కొర్రాడివి. నువ్వు ఊరుకో, ఇతను ఏం చేసినా పాపం లేదు. మహాపాపాత్ముడు. రావుడు, నువ్వు చెప్పింది నిజమే. నేను మహాపాతకుని. నేను చేసిన పాపాలను అన్నే గట్టి కొడుకుతున్నాయి. నేను సందేహిని, మహా ఇల్లాన్ని సందేహించి నా చేతులను చంపేశాను. ఇదిగో దీంతో నన్ను కాల్చి చంపే. నాకు ఎవరున్నారు? సత్యం ముందు ఒక్కసారి నా కొడుకుని దగ్గరికి చేర్చుకొని సుఖం అనుభవించండి. ఒక్క క్షణం నాయన. అమ్మగారు చనిపోలేదండి, బ్రతికే ఉన్నారు. ఇంకా వచ్చాను. నన్ను చూడటానికి రాధ వచ్చిందా? ఈ దుర్మార్గుణ్ణి. అవునండి, అవునండి. ఇందాక ఇక్కడికి వచ్చారండి. నిజం తెలిసిపోతుందో ఏమో అని భయపడి పంపించేశామండి. వాడు దుర్మార్గులారా, ఎంత పని చేశారా? రాధా, రాధా. ఆమెకేం తరం పట్టిందండి? దుట్టెలు పోసుకుని అలా పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నది? ఎక్కడికి? కాలవ రోడ్డున. కాలవ రోడ్డున? ఊరాతల. రాధా, కూర్చో రాధా. పూజ్యురాలవు, నీ ఉండవలసిన చోటు ఇది. అది కాదు, వీళ్ళంతా ఏది? వాళ్ళంతా మీ వెనకాలే వచ్చేసారండి. రాధా, కళంకం లేని నీ జీవితం శంకించి ఉత్తమ భర్తలాగా ప్రవర్తించలేకపోయాను. నేను మహాపరాధిని. అష్ట కష్టాలు పెట్టి నీ ప్రాణాలు కూడా తీయడానికి ప్రయత్నించాను. నేను మనిషిని కాదు, పశువును. రాధా, నన్ను క్షమించవు. మిమ్మల్ని క్షమించడానికి నేను ఎంతడితాను? నా తలవరాత లాగుంది, అదంతా మర్చిపోండి. రాధా, ఇదిగో మన కొడుకు. అమ్మా, మల్లయ్య మన కొడుకు? అవును, అనే మన రాముడు మల్లయ్య అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. నాయన, అందుకే నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పలేని ప్రేమ కలుగుతుంది. నువ్వు నా కొడుకు ఉండకూడదు అని ఎన్నోసార్లు అనుకునేదాన్ని. అది నేడు తండ్రి. అమ్మా, మా బుద్ధి గట్టి తిని ద్రోహం చేశాను. క్షమించమ్మా, క్షమించమ్మా, మన్నించు తండ్రి. అందరినీ మన్నించడానికి ఆ భగవంతు మీద కోపం. రాముడు కులం ఏదైతే మహానుభావుడు, ఎండిపోయిన నా జీవితం వృక్షం, దీనికంత ఆ పుష్ప, దాన్ని ఏం చేస్తారో చూడు. రాధా, దాన్ని ముట్టుకోకు. నీ చేతులు అపవిత్రం అవుతాయి. మహాపాపి, అది తగుతున్న గదులు అదే పడ్డది. ఈ రోజుతో మన పీడ వదిలిపోయింది.